విశాఖకు పాలన రాజధాని మార్పు, ఇళ్ల పట్టాలకు సంబంధించి భూసేకరణ, జిల్లాల పునర్విభజన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్యాపెనింగ్ ఇష్యూస్ ఇవే. వీటి చుట్టూ వివాదాలు, ఆరోపణలు, ఈ అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో రెవెన్యూ శాఖను చూస్తున్న ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. చాలా కీలకమైన శాఖ చూస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా మీ శాఖకు సంబంధించినవే, ముఖ్యంగా విశాఖపట్నంలో పాలనా రాజధానికి సంబంధించి. అంటే రాజధాని తీసుకెళ్లడం అనేది ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం, కానీ అదే సమయంలో విశాఖలో భూ ఆక్రమణలు చేస్తా ఉన్నారు, భూదందా జరుగుతుందని టీడీపీ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు ఆరోపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక సమర్థులైనటువంటి నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగుతోంది. సంవత్సర 4 నెలల పరిపాలన కాలం ఇప్పటికే పూర్తయింది. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మరి అన్ని ప్రాంతాల్లో సమతుల్యత పాటించాలి. గతంలో మరి తెలంగాణ విభజనలో, రాష్ట్ర విభజన అనంతరం పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 13 జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా వెనుకబాటుకున్నటువంటి జిల్లాలుగా, ప్రాంతాలుగా మరి ప్రజలందరి దృష్టి ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన అనేక సందర్భాల్లో మేము కూడా మరి మాకు కూడా సరి సమన్యాయం కావాలి, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి విషయం మేము చెప్పడం జరిగింది. ఒకనాడు అసెంబ్లీలోనే గౌరవ శ్రీకాకుళం శాసనసభ్యులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మరి గతంలో కొంత నిర్లక్ష్యం చేయబడింది, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో కొంత అభివృద్ధికి నాంది పలికినా ఆ పనులేవి పూర్తవక ఈనాటికి కూడా అనేక రవాణా రోడ్డు రవాణా కానీ మరి ఇతర పారిశ్రామిక లేమి కానీ వ్యవసాయకు అవసరమైన ఆధారిత సాగునీరు పూర్తిగా అందించే కార్యక్రమాలు కానీ ఉద్యోగ కల్పనలో కానీ అనేక రకాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడింది. మరి ఈ వికేంద్రీకరణ వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. విశాఖకి ఆర్థిక రాజధానిగా పెడితే ప్రధానంగా మా 3 జిల్లాలు, విశాఖ అంటే కేవలం విశాఖపట్నం టౌన్ మాత్రమే కాదు. అభివృద్ధి మీరు చెప్తున్న వికేంద్రీకరణ అనేది ఓకే, కానీ అదే ఆ పేరుతోటి అక్కడ రాజధాని పేరుతోటి భూదందాలు చేస్తా ఉన్నారు, వైసీపీ నాయకులు భూ అక్రమాలు చేస్తున్నారు అనేది కదా ప్రధాన ఆరోపణ. అది ఇంకా ప్రారంభించక ముందే తెలుగుదేశం కంటే ఒకసారి ప్రతిపక్షంకి వెళ్లిన తర్వాత వాళ్ళ స్థానాన్ని కోల్పోయి ప్రతిదీ ఆరోపణలతోనే ప్రారంభిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు ప్రారంభంలోనే ఉన్నాం మనం వికేంద్రీకరణ అడుగులు వేస్తున్నట్టు కార్యక్రమం. గతంలో వాళ్లే పరిపాలించారు, సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మరి గత ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వమే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు చేయలేనటువంటి మరి అనేక సవరణలు ఇవాళ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరంగా మేము చేయడం ప్రారంభిస్తున్నాం. ఎక్కడ అవినీతి ఒక్క ఇంచి కూడా మేము అవినీతి చేయనివ్వం అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు పాలన చేరువుగా ఉండాలన్న లక్ష్యంతో మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది కనుక అటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ అధిగమించి ఆ భూదందాలకు అవకాశం లేకుండా కట్టడి చేసి మరి మంచి పరిపాలన అందించడానికి సరైన మార్గంలో పెట్టడానికి మరి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే పాత సామెత కావచ్చు కానీ నిప్పులైందే పొగరాదంటారు. ఈ మధ్యకాలంలో పార్టీకి సంబంధించిన, విశాఖపట్నానికి సంబంధించిన ఒక నాయకుడిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది, విజయసాయిరెడ్డి పేరు ఉపయోగించుకుని భూదందాలు చేస్తున్నారని. సహజంగానే ఒక ప్రభుత్వం తాలూకు ఆలోచనలు ప్రతి ఒక్కరి ఆలోచన అదే రకంగా ఉండదు. ఒక వ్యక్తి తాలూకా స్వార్థం పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టపట్టించే విధంగా మరి ఏ నాయకుడు చేసినా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం, దానికి ఉదాహరణే మొన్న మా పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద వచ్చిన ఆరోపణకి వెంటనే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఎంతటి వారైనా ఉపేక్షించాము, ఎటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి గారు ఇప్పటికే మరి పబ్లిక్ పత్రికాముఖంగా చెప్పడం కూడా జరిగింది. మరి మేము చెప్తుంది ఏంటంటే ఒక వ్యక్తి ఎవరో స్వార్థపూరితంగా ఒక తప్పు చేసి ఉండొచ్చు కూడా, చేస్తే దాని మీద కఠినతరమైన శిక్షలు చేసి దానికి అవకాశం లేకుండా కట్టడి చేసే పని ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం అవ్వకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుందని చెప్తున్నాను. కానీ అంటే ఈ అవినీతి ఆరోపణలు కేవలం విశాఖ భూదందాలే కాకుండా ఇప్పుడు ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఆ పేరుతోటి ల్యాండ్ ఎక్విజిషన్ లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ నాయకులు అవసరం లేని చోట్ల కూడా ఎక్కువ పెట్టి విలువ, అంటే మార్కెట్ విలువ కంటే కూడా ఎక్కువ రేట్ పెట్టుకుంటున్నారు, దానికి ఏం సమాధానం చెప్తారు?
ఇవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల కోసం ఇప్పటి వరకు గుర్తించినటువంటి లబ్ధిదారుల సంఖ్య తీసుకుంటే 29,32,558 మంది ఈవేళ లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. మరి అందులో భాగంగానే 21.9 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం అందించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే రకరకాలుగా మిగిలినవి 2,55,000 మందికి మరి ఏపోర్ట్ ఇట్కో తహసీల్ ద్వారా ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాం. మిగిలిపోయిన 4,56,000 మందికి కూడా 4.86 లక్షల మందికి స్వాధీన దూపత్రాలు లేదా ఆక్రమణ క్రమబద్ధీకరణ కూడా చేయబోతున్నాం. ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. పెద్ద ఎత్తున ఇల్లు లేని నిరుపేదలకు, పేద కుటుంబాలకు సుమారు 25 లక్షల ఎన్నికల మేనిఫెస్టో చెప్పాము మేము ఇల్లు. మరి దాన్ని సుమారు 29,32,000 మంది లబ్ధిదారులు ఇప్పటికే మేము గుర్తించాం. వాళ్ళందరికీ కూడా మరి నివాస యోగ్యమైనటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఇప్పుడు అందులో తప్పులు జరుగుతాయని కూడా మీరు చెప్తున్నారు, ఆరోపణలు వస్తున్నాయని చెప్తున్నారు. నిజమే, అటువంటి వచ్చిన దగ్గర అంతా మేము శ్రద్ధ తీసుకొని దాన్ని కట్టడి చేయడాని కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఆరోపించడం, ప్రతి ఆరోపణ నిజం కాదు, ఆరోపణలో యథార్థం ఎంత అన్నది, వాస్తవికత ఎంత అన్నది కూడా మరి దాన్ని పర్యవేక్షించడం జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి ఆరోపణలు వచ్చినా దాన్ని సరిచేసేదానికి ఒకవేళ ఎక్కడైనా తెలియకుండా లేకపోతే మా నోటీసులో లేకుండా తప్పులు జరిగితే దాన్ని సరిచేసి సరైన మార్గంలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఇష్యూ ఆల్రెడీ కోర్టుకు వెళ్ళింది. అంటే ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థలకు సంబంధించిన కాలేజెస్, స్కూల్కి సంబంధించిన ల్యాండ్ ని కూడా ప్రభుత్వం పేదల ఇళ్లు కోసం తీసుకుంటుందని అది హైకోర్టు కూడా తప్పు పెట్టింది. కోర్టు కూడా ఇప్పుడు ఈ సంఖ్య ఇప్పటికే మీకు ఇప్పుడే చెప్పాను, సుమారు 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యం. మరి ఆ దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడైనా పొరపాట్లు చిన్న జరిగితే అవి సరిచేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. కోర్టు ఎక్కడ తప్పు చూపిందో దాన్ని కూడా సవరించేదానికి మరి కోర్టులుగా ప్రభుత్వం ఈ కోర్టుల నిర్ణయాలకి ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. న్యాయ వ్యవస్థ అంటే మాకు అత్యంత గౌరవం. మరి ఎక్కడ పొరపాటు జరిగితే ఆ పొరపాటు సరిచేయడానికి మరి పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ వీలైనంత వరకు 99% 100% కూడా సరైన మార్గంలోనే ఇళ్ల పట్టాలు ఇల్లు పేదలకు నిర్మించి ఒక ప్రెస్టేజియస్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో గతంలో ఎవరూ చేయని విధంగా చేయని లక్ష్యంతో చేస్తున్నటువంటి ఒక బృహత్ పథకం ఇది. దానికి అందరూ సహకరించి సక్రమైన మార్గంలో నడిచేదానికి మరి అందరూ కలిసి పనిచేయాల్సిన అదే ప్రభుత్వం ఎక్వైర్ చేసి దాన్ని అంటే మునిగిపోయే ప్రాంతాన్ని తీసుకుంది, అక్కడ 500 కోట్లు తినేశారు పార్టీ నాయకులని. ఎంతవరకు వాస్తవం? ఈస్ట్ గోదావరి సహజంగా మా వ్యవసాయ పొలాలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా అది, వ్యవసాయ ఆధారిత ఇవి లోతట్టు ప్రాంతాలు కూడా పొలాలు అక్కడ ఉండి వ్యవసాయ యోగ్యమైనటువంటి పొలాలే. కానీ నీరు కొద్దిగా ఎక్కువ స్టాగ్నేషన్, ఒక అడుగు అడుగున్నర నీరు కూడా ఉండే పరిస్థితి, పంట పొలాల్లో కూడా ఉండే పరిస్థితి. మరి అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. రాజమండ్రికి దగ్గరలోనే సుమారు ఎయిర్పోర్ట్కు 4 కిలోమీటర్ల దూరంలోన మేము భూమి చూడటం జరిగింది. అందులో 586 ఎకరాలు చూసాం. అందులో ప్రభుత్వం తీసుకున్నదైతే కేవలం 379 ఎకరాలు మాత్రమే, అది కూడా సుమారు 45 లక్షల ఎకరా రేటు పెట్టి మరి ఇవాళ తీసుకోవడం జరిగింది. రాజమండ్రి అర్బన్ రూరల్ కలిసి సుమారుగా 25,300 మంది లబ్ధిదారులకి ఉపయోగపడేటటువంటి ఇళ్ల స్థలాల కోసం తీసుకున్న భూమి అది. అందుకని ఇళ్ల పట్టాలలో నివాస యోగ్యమైన అనే ఒక వర్డ్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఉపయోగం కానిటువంటి స్థలాలు కొన్ని ప్రభుత్వాలు గతంలో ఇచ్చాయి. అలా కాకుండా ఎవరు ఎక్కడైతే మనం ఇళ్ల పట్టాలు ఇస్తామో అది ఇళ్ల నిర్మాణానికి ప్రజలకి చేరువుగా అందుబాటుగా ఉండేటట్టు, నివాస యోగ్యంగా ఉండేటట్టుగా ఉండాలన్న లక్ష్యంలో సుమారు 1 మీటర్ ఎత్తు వరకు కూడా అవసరమైతే ఫిల్లింగ్ చేసైనా లెవెల్ చేసి సరైనటువంటి స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరి ఆ లైన్లో ఒకవేళ లోతట్టు అయితే దాన్ని కూడా 1 మీటర్ ఎత్తున కప్పి కూడా కరెక్ట్ చేసేయడానికి మరి అటువంటి పొలాల్లో తీసుకోవడం జరిగింది. అది గతంలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అది. మరి అక్కడ తీసుకుంటే గతంలో మరి ప్రభుత్వం 3DP వాళ్ళు 500 కోట్లు అక్కడ అభివృద్ధి జరిగిందని, అసలు అక్కడ వాల్యూ మేము పెట్టిందే 170 కోట్లు. ఆ స్థలాలు మీకు కొన్నది 379 ఎకరాలు మీకు కొన్న స్థలం, దాని విలువ కేవలం 170 కోట్లు మాత్రమే. మరి దాన్ని వాళ్ళు 3 రెట్లు ఎక్కువ చెప్పి 500 కోట్లు అక్కడ అవినీతి జరిగిందని, అంటే గతంలో వాళ్ళు ఏ అవినీతులు చేశారో ఆ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తోంది. కానీ ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రకాలుగా అది సక్సెస్ అయ్యేదానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఎవరు ఏ తప్పు చేసినా ఉపేక్షించకుండా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుని సవరించే దిశగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకసారి మీ జిల్లాకి వెళ్దాం. ధర్మాన కృష్ణదాస్ మంత్రి అయ్యి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది సుమారుగా. కృష్ణ శ్రీకాకుళం జిల్లాకి జరిగిన ప్రయోజనం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గతంలో కొంత నెగ్లెక్ట్ చేయబడినటువంటి జిల్లా. దానిని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సోదరులు ప్రసాదరావు గారు కానీ నేను కానీ మరి అతని కేబినెట్ లో అతని మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ అవసరమైన కొన్ని చర్యలు అత్యంత అవసరమైనటువంటి వ్యవసాయ ఆధారిత జిల్లా మాదంతా దానికి అత్యంత అవసరమైన సాగునీరు. సాగునీరు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి వలసారా సెకండ్ ఫేజ్ నవేళ సుమారు 900 కోట్ల రూపాయలతో మాకు అవేళ ఇవ్వడం జరిగింది. అలాగే రూరల్ యూనివర్సిటీ కానీ మెడికల్ రూరల్ రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ తెరకట్లు కానీ అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో మరి మాకు అలాట్ చేశారు. ఇప్పటి వరకు కూడా పెండింగ్ లోనే ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత ఆయన మరణానంతరం మరి చాలా అలక్ష్యం కొంత చేయబడి ఇప్పుడు ఏ పని కూడా పూర్తిగా తొలిపెద్దిగా ఇప్పటి వరకు కూడా ఇంకా దాన్ని పూర్తిగా పూర్తవలేదన్నదే మా అభిప్రాయం. దాన్ని కనీసం జగన్ గారి కాలంలోనైనా అది పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వంశధార ఈ 2020 సంవత్సరంలోనే అన్ని పనులు పూర్తి చేసి 2021లో పూర్తి చేసి ఇప్పుడు నీరు రైతు అన్నంత ఆయా దానికి సంబంధించిన ఏకరేజ్ ఎంత అయితే ఉందో అన్నింటికి కూడా సాగునీరు అందించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అనుసంధానం చేసి కూడా మరి చేయాలి వంశధారలు. అంటే మీరు రెవెన్యూ శాఖ చూస్తున్నప్పుడు కూడా వంశధారకు సంబంధించి పునరావాస కాంపెన్సేషన్ ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వచ్చే నెలలో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలని గతంలోనే మన ఈ కరోనా కారణం వలన కొంత లేట్ అయిందమ్మా ఇది ఇప్పటికే వారు ముఖ్యమంత్రి వర్యులు అది వెళ్లి ఆ కాంపెన్సేషన్ పే చేయండి అని కూడా మాకు చెప్పడం జరిగింది. అది కరోనా ఇంటి వల్ల కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. మీ జిల్లా నుంచి వలసలు కూడా ఇంకా తగ్గినట్లేవు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా భారీ ఎత్తున మా జిల్లా వరకు ఉందమ్మా. గతంలో కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఎక్కువ, రైతు కూలీ రైతు ఆధారిత పరిశ్రమతో ఆధారపడినటువంటి జనాభా ఎక్కువ గనక ఉద్యోగాల నిమిత్తం బ్రతుకు నిమిత్తం ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లి మరి కాలం గడుపుకొని మళ్లీ వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి వలసలు ఇప్పుడు చాలా ఎక్కువగా మా జిల్లాలో దగ్గరించి ఉన్నాయి. మరి ఇప్పుడిప్పుడే దాన్ని మరి వంశధార పూర్తయితే అసలు వ్యవసాయం ఆధారపడిన జనాభా కూడా చాలా ఎక్కువ, సుమారు 63% జనాభా వ్యవసాయం మీద ఉన్నటువంటి జనాభా. మరి వాళ్ళకి పని కల్పించాలంటే కూడా సాగునీరు పర్ఫెక్ట్ గా మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ఆనాడే ఈ వలసలు తగ్గి మరి రైతాంగం అంతా ఈ వ్యవసాయం మీద ప్రయోజనం పొంది నివారణ జరుగుతాయి. ఆ దిశగా మరి ప్రయత్నం కూడా ఇప్పుడు అడుగులు వేస్తున్నాం. అలాగే పారిశ్రామిక అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం మా జిల్లా వరకు చాలా ఎక్కువగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కొత్తగా పెట్టిన చట్టంలో పరిశ్రమలు ఎవరైనా నెలకొల్పితే 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నినాదం మా జిల్లా వరకు అది చాలా ఉపయోగపడుతుంది. మరి పరిశ్రమలు నెలకొల్పడం అన్న దాని మీద ప్రభుత్వం కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి మా పరిశ్రమలు పెట్టమని మా ప్రాంతంలో కూడా మరి అడుగుతున్నాం. సో ఇంతవరకు ఒక పరిశ్రమ రాలేదన్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? అంటే మనకు కేవలం పరిశ్రమలు అనేవి కేవలం 1 సంవత్సరకాలమైంది, 3 నెలలు అయింది. ప్రయారిటీస్ గతంలో మనం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చినటువంటి వాగ్దానాలు దాన్ని ప్రయారిటీగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది కనుక మరి దాన్ని అమలు చేసే దిశగా పూర్తిగా సఫలీకృతం అయ్యాం. ఏ ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల ముందు మనం ఇచ్చామో దాన్ని పూర్తిగా ఆచరించే దిశగా 95% ఇప్పటికే మనం అడుగులు ఆచరణలో ముందుగా ఉన్నాం. మరి నెక్స్ట్ ఇయర్ ఇటువంటి అత్యవసరాలైనటువంటి ఈ పరిశ్రమలు కానీ మరి ఇతర అభివృద్ధి కానీ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గనక జిల్లాను చేసినట్లయితే హెచ్ఎర్ల, రాజాము, అదేవిధంగా పాలకొండ ఈ మూడు వెళ్ళిపోతే దాంతో మీకు అసలు పరిశ్రమ అనేది ఉండదు, విద్యా వ్యవస్థ కూడా ఉండదు, మళ్ళా శ్రీకాకుళం జీరో వెళ్ళిపోతుంది అని మీ సోదరుడే ప్రసాద్ గారు చెప్పారు, పార్టీ సీనియర్ నాయకులు స్పీకర్ గారు కూడా చెప్పారు. మరి ఈ ఇష్యూని మీరు మంత్రిగా ఉండి ఏ రకంగా దాన్ని అడ్రస్ చేయబోతా ఉన్నారు? ఈరోజు పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లా చేస్తామన్నది ఈ మాట ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన మాట కాదు. ఇది ఎన్నికలు రాకముందు 2017లోనే మరి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభ దశ నుంచి మేము మాట్లాడుతున్నటువంటి మాట, ఈ నాయకుడు మన ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఏదైనా ఒక ప్రభుత్వ విధానంలో 13 జిల్లాల్లో ఒక రకమైన విధానం ఉంటే
అందులో ఒక జిల్లా తీసి వేరే విధానానికి చేయలేరు. కనుక అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఒక యూనివర్సిటీ విజయనగరంలో కూడా పెట్టాలి అనే ఒక కొత్త యూనివర్సిటీ కోసం అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఆ దిశగా శ్రీకాకుళంకి ఈ యూనివర్సిటీ కేటాయిస్తారేమో, మరి మాకున్నటువంటి యూనివర్సిటీ విద్యాపరంగా అన్నది కూడా మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర విభజన తోటి మీరు కంపేర్ చేశారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా మనం వెనుకబడ్డాం కంపారిటివ్లీ తెలంగాణ అనేది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా కూడా కొంతవరకు దాన్ని బేర్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినట్టుగా నిర్ణయాలు చేయలేము. ఒక రాష్ట్రం అదే యూనిట్ గా మరి గౌరవ ముఖ్యమంత్రి తీసుకునేటప్పుడు 12 జిల్లాలు ఒక మాదిరి, ఒక జిల్లాలోనే ప్రత్యేకమైన పరిస్థితులు చేసే అవకాశం సహజంగానే ఉండదు. దానికి ఒక పర్యవేక్షణ కమిటీ వేసి నిపుణుల కమిటీ ద్వారా ఏదైతే మనం నష్టపోయామో దాన్ని నివారించే దిశగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. అంటే ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ నష్టం జరుగుతుంది, దాన్ని అభివృద్ధి దిశ తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. దానికి కొంత ట్రాన్స్మిషన్ పీరియడ్ పడుతుంది, ఆ పీరియడ్ లో పార్టీకి నష్టం జరుగుతుందని మీ సోదరుడు బహిరంగంగా చెప్పారు. దానికే నేను చెప్తున్నాను, ఆయన చెప్పింది, గతంలోనే చెప్పిన మాట అది. అంటే ఆ రకంగా అడుగులు వేయాలని మేము అనుకుంటున్నాం. కనుక ఆ దిశగా ప్రజలెవరు ఆ ప్రాంత ఆ పార్లమెంటరీ సంబంధించినటువంటి వాళ్ళు ఏ నష్టం జరగకుండా దానికి అవసరమైనటువంటి తెలుగు త్వరితగతిన తీసుకునే దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ దిశగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి మాకు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ల్యాండ్ సర్వేకి సంబంధించి రీసర్వే ఒకటి చేస్తా ఉన్నారు, ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసినట్టున్నారు, అది ఎంతవరకు జరుగుతుంది, అదేవిధంగా దాంట్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ ఏంటి ప్రాజెక్ట్ సంబంధించి? అన్నిటికంటే ఈ సర్వే అనేది చాలా ఛాలెంజింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 679 మండలాలతో చాలా విశాలమైన 12,760 రెవెన్యూ గ్రామాల్లో 390 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మరి అందులో ఫారెస్ట్ నివాస ప్రాంతాలు తీసుకుంటే నివాస ప్రాంతం పోను, ఫారెస్ట్ పోను 301 లక్ష ఎకరాల భూమి ఉంది. దానికి అవసరమైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ 49 లక్షల మ్యాప్ల్లో, 339 లక్షల భూకంపాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యింది. ఆ రకంగా యావత్ రాష్ట్రం కూడా సుమారు 3 సంవత్సరాల కాలపరిధి దీనికి పట్టే అవకాశం ఉంది. అయినా కూడా సరైనటువంటి రికార్డ్స్ తయారు చేసేదానికి, ప్రజలకి ఉపయోగకరంగా ఉండేదానికి ఈ రీసర్వే చేయాలన్నదే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా మరి మా శాఖ కూడా దానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన చేసినప్పుడు మండలాలు అదేవిధంగా జిల్లా పరిషత్లు వాటికి కూడా మళ్ళీ పునర్విభజన చేయాల్సి ఉంటుందా, దానికి సంబంధించి ఎలాంటి హోంవర్క్ చేస్తారు? అవన్నీ కమిటీల పర్యవేక్షణలో ఏదైతే అవసరమో అవన్నీ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు పార్లమెంట్ కొన్ని ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి అది ఏ రకంగా చేస్తే బెటర్ అన్న దానికి మీద మరి కమిటీ సిఫార్సుల మేరకు అది ఆచరణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు విశాఖకు సంబంధించి మీ పర్యవేక్షణలోనే రాజధానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా? ఇప్పటి వరకు ఇంకా పనులు ప్రారంభం అవ్వలేదు. త్వరితగతినే కోర్టులు ఆటంకాలు గట్టే దానికి ఉన్నాయి, కనుక కొంత మనకి అనుమతులు లభించిన తర్వాత దాని దశల వారీగా మరి పనులు జరుగుతాయి. నేను కొత్తగా ఈ మధ్య కాలంలోనే నేను రెవెన్యూ శాఖకు వచ్చాను, కనుక ఇవన్నీ విత్ ఇన్ నో టైం ఇవన్నీ వివరాలు తీసుకొని అన్ని మీకు ఇంకొక ఇట్లా మీకు అన్ని వివరంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకున్న దాదాపు ప్రతి కీలక విధానపరమైన అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, అదేవిధంగా రంగులకు సంబంధించి భవనాలకు రంగులకు సంబంధించి కావచ్చు, వికేంద్రీకరణ అంశం ప్రతి అంశం కూడా కోర్టు వరకు వెళ్తుంది. ఎందుకని అంటే న్యాయపరమైన చిక్కుల్ని ముందు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదా, ఎక్కడ ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి? ఈరోజు ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని ఆలోచనలు చేసే నిర్ణయాలు చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడా ఒక దగ్గర తప్పు పట్టాలన్న దాని మీద మరి ప్రతిపక్షం దీని మీద పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేసి మాకు ఆటంకం కల్పించే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు సహజమైనటువంటి తన గుణం. ఆ ప్రయత్నంలో అతను కొంతవరకు సఫలీకృతం అవుతున్నారని అనుకుంటున్నాను. ప్రతిపక్షానికి కౌంటర్ గా మీరు హోంవర్క్ జరగట్లేదా, ప్రతిపక్షం బాగా వర్క్ చేస్తుంది అంటున్నారు? మొదటి నుంచి కూడా అతనికి అది అలవాటు, వెన్నుపోటులతో నేపథ్యం ఆయన వచ్చినటువంటి నాయకుడు, కనుక ఆ కుట్రలో ఎలా కుట్ర చేస్తే సక్సెస్ అవుతామన్న దానికి చాలా ప్రావీణ్యత అతనికి ఉంది అందరు. అందుకోసం ఆ భాగంగా అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవన్నిటికీ తుది ముగింపు ఇచ్చే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్నిటి పట్ల ప్రభుత్వం జాగ్రత్తతో ఉండి ప్రభుత్వ అభివృద్ధిలో ఎక్కడా ఆటంకం కలగకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖం సాధించడానికి అవసరమైన అన్ని చర్యలు
మరి త్వరితగతిన తీసుకుంటాం. కానీ మీరు మంత్రి పదవి వచ్చింది, ఇప్పుడు మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు, దీంతో మీ తమ్ముడు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి యాంగిల్ లో చూసుకున్నట్లయితే నేను చాలా సీనియర్ ని అన్న ఫీలింగ్ ఉంది. అతను కూడా చాలా సీనియరే, అతను చెప్పిన మాట కూడా వాస్తవమే. కాకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసిన నాయకుడు ఆయన. అలాగే వివిధ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా ఆనాడే 13-14 సంవత్సరాలు మంత్రిగా అప్పట్లో చేసినటువంటి వాడు. ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో తను పనిచేసినటువంటి, పార్టీ నిర్మాణంలో తన ప్రధానమైన భూమిక ఆయన కూడా నిర్వర్తించారు. జగన్ గారి ఆ ఆలోచనకు అనుగుణంగా ఆయన పైన ఉంటుంది, ఇద్దరం కలిసే పనిచేస్తాం. ఏదేమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్ గారి నాయకత్వంలో ఇద్దరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం, నాయకత్వ పటిష్ట కోసం కలిసి పనిచేయడం జరుగుతుంది. అంటే అన్న నేడులో తమ్ముడు ఉండిపోవాల్సి వస్తుందా, తమ్ముడికి కూడా కొంత ఎలివేషన్ వస్తుందా మీకు లాగా? ఖచ్చితంగా వస్తుంది. కష్టపడి పనిచేసే వారికి జగన్ గారి నాయకత్వంలో లోపం ఉండదు. పార్టీకి ఎవరైతే తికరణ శుద్ధిగా పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అతను సహాయపడి మా ఉన్నతి కల్పించే దిశగా అతను ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ప్రసాదరావు గారికి కూడా మంచి స్థానమే వస్తుందని భావిస్తున్నాను. మీ జిల్లాకు సంబంధించి చూస్తే పార్టీ ప్రతిపక్ష నాయకులను బాగా వేధిస్తుంది. అచ్చెన్నాయుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆర్థికంగా ఆయనకు ప్రయోజనం జరగలేదు, జరగడానికి ఆధారాలు లేవని కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగానే వేధించి ఆయన లోపల పెడుతున్నారా? గతంలో తెలుగుదేశం పార్టీ కేవలం అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు అనేక రకాల తప్పిదాలు చేయడం జరిగింది. పార్టీల పరంగా పరిపాలించింది వాళ్ళు, మరి జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రజలకు వేధించింది వాళ్ళు. మరి ఈవేళ సాచ్యురేషన్ కాన్సెప్ట్తో ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఈవేళగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క పేదవాడికి, అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదలకు కూడా సహాయం చేయండి, తెలుగుదేశంకి ఓటేసినా సరే మన తాలూకా పథకాలు అన్నీ వాళ్ళకి అందాలి అన్న లక్ష్యంతో చిత్తంతో పనిచేసిన మంచి నాయకుడు, సమర్థవంత నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఆరోపణలు అన్నది వాళ్ళ ఎప్పుడూ వాళ్ళకి అది అలవాటు. వాళ్ళు చేసే తప్పిదాలు, ఒకసారి తప్పు చేస్తే ఈరోజు కాకపోతే రేపే దానికి పనిష్మెంట్ అనిపించదు, తప్పదు. చట్టం చేసే పనిలో అది ఇతరులకు ఆపాదించడం తప్పు. అదే గెలిచినటువంటి ఇతర ఎమ్మెల్యేలకు ఎందుకు రాలేదు? ఇతరులు అనేక మంది ఆ పార్టీలో ఉన్నారు. అచ్చెన్నాయుడు గారికి ఎందుకు అటువంటి అపవాదం వచ్చింది? కనుక అవన్నీ సహజం. ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇతర పార్టీకి ఆపాదించడం, తప్పుల్ని చూపించడం, ఇవన్నీ సహజమైనటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఆయన చేసే పనులు కూడా, మరి గతంలో ఆయన వేధించినటువంటి చర్యలు, అతను చేసినటువంటి చర్యలు యావత్ రాష్ట్రానికి తెలుసు, జిల్లాలో అందరికీ కూడా తెలుసు. మరి దానికి తగినట్టుగానే తను చేసిన తప్పులకి పనిష్మెంట్ ఈవేళ కోర్టుల ద్వారా తను అనుభవిస్తున్నాడు. అది వ్యక్తిగతమైనటువంటి అవసరం మాకేం లేదు. అచ్చెన్నాయుడు 20 మంది శాసనసభ్యులతో అటు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు జైల్లో ఉంటే బయట ఉంటాడు, ఎక్కడున్నా ఒకటే. పెద్ద అన్నింటికి పెద్ద తేడా లేదని నేను భావిస్తున్నాను. విశాఖలో రాజధాని వస్తే శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందా? ఖచ్చితంగా చెందుతుందమ్మా. అక్కడున్న పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అన్ని అభివృద్ధి చెందుతాయి. మేము అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉండేటప్పుడు సహజంగానే ఆ ప్రాంతంలో కొంత కష్టాలు, ఇబ్బందులు, అవసరాలు తెలుస్తాయి. తరచుగా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు. అందరూ అక్కడ క్షుణ్ణంగా అక్కడ అవగాహన, భౌగోళిక పరిస్థితుల పట్ల, అక్కడ అవసరాల పట్ల మరి క్షుణ్ణంగా ఆయనకు కూడా అవగాహన వస్తుంది. కనుక మేము చెప్పిన అభివృద్ధి అన్నది ఖచ్చితంగా ఆచరించి మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ ధర్మాన కృష్ణదాస్ తోటి. ప్రధానంగా అటువైపు కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకు ఉందంటున్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కనుక ఖచ్చితంగా సరిదిద్దుకుంటామని